రాజీ వంటింటి రుచుల్లో మనం కంద బచ్చలి చేసుకుంటున్నాము. ఇది ఒక చిన్న కందదుంప. ఇవి మనం కుక్కర్లో పెట్టేసుకుంటాం కనుక ముక్కలు పెద్దవిగా తరిగేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కుక్కర్లో పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేస్తే చక్కగా ఇది మెత్తగా ఉడికిపోతుంది. సో ఈ కందను మనం ఇలా ఈ విధంగా పెద్ద ముక్కలు చేసుకుని దాని మీద ఒక క్వార్టర్ స్పూన్ పసుపు వేసేసుకుని ఒక చిన్న రేగిపండు అంత చింతపండు దాని మీద కూడా పెట్టేసి కంద ముక్కల మీద పెట్టేసి కుక్కర్లో పెడితే చింతపండుతో సహా ఉడికిపోతుంది. అప్పుడు మనం చింతపండు పులుసు వేరే వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కంద ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకున్న తర్వాత మర్చిపోకుండా ఉప్పు వేసి ఆ ముక్కల్ని తప్పకుండా బాగా కడగాలి. ఒకవేళ దురద అది ఏదన్నా ఉంటే కూడా ఆ ఉప్పు వేసి కడగడం వల్ల పోతుంది. సో ఈ విధంగా కంద ముక్కల్ని మనం రెడీ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకునేటప్పుడు స్టీల్ గిన్నెలో వేసుకుని మనం కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. అలాగే దానికి కావాల్సిన బచ్చలి కూర, ఈ బచ్చలి కూర అంతా వంచుకుని ఒక మూడు సార్లు చక్కగా నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసేస్తే దానికి ఉన్న ఇసుక మట్టి అంతా పోతుంది. దీన్ని మనం సన్నగా కట్ చేసుకుని, ఇది చాలామంది కుక్కర్లో పెట్టే చేస్తూ ఉంటారు. బట్ కుక్కర్లో పెట్టి ఆకుకూర ఉడికించడం వలన దానిలో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి. కనుక నేను కుక్కర్లో పెట్టను దీన్ని. మనం కుక్కర్లో పెట్టుకోకుండా బచ్చలి కూర ఎలా చేసుకుందామో ఇది సన్నగా కట్ చేసుకుని నేను చూపిస్తాను చేసేటప్పుడు. సో ముందుగా ఈ కంద ముక్కల్ని కుక్కర్లో పెట్టుకుందాం. ఇందులో ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, నాలుగు పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో కొంచెం మనం ఆవాలు కూడా వేసేసుకుందాము. ఇలా ఫ్రెష్గా మనం ఆవాలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా నూరి వేయడం వలన ఈ కూర చాలా మంచి టేస్టీగా వస్తుంది. ఒకవేళ ఇవన్నీ చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అల్లం పచ్చిమిరపకాయలు చక్కగా సన్నగా ముక్కలు చేసేసుకుని ఆవు పిండి రెడీగా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఫ్రెష్గా చేయడం వల్ల మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ యాడెడ్ టేస్ట్. ఈ మాత్రం ఆవాలు మనం ఇందులో వేసేసి ఇప్పుడు మిక్సీలో మనం చక్కగా దాన్ని ముద్దలాగా, అలాగే బస్సల కూర కూడా ఇంత సన్నగా తరగడం వల్ల ఏమవుతుందంటే పోపులో వేయంగానే దీన్ని వేరే ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు, చక్క దగ్గరికి వచ్చేస్తుంది. ఈ పోపు, చింతపండుతో ఉడకబెట్టిన కంద ఇవన్నీ వేసుకుని చేయడం వలన తప్పకుండా. ఈ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేసాయి. సిమ్లో పెట్టి కూడా 3 మినిట్స్ అయిపోయింది. దీన్ని మనం ఆఫ్ చేసేసుకుని అలాగే దీంట్లోకి కావాల్సిన పోపు సామాను, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే జస్ట్ ఒక ఫ్యూ స్ట్రాండ్స్ జీలకర్ర వేసాను, చాలా కొద్దిగా, మీకు ఈవెన్ 1/4 టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువ. సో మీకు మహా అయితే అందులో ఈ జీలకర్ర స్ట్రాండ్స్ అనేవి ఒక 7-8 కంటే రావు. సో ఈ పోపు, 2 మిరపకాయలు, ఇది మనం ఈ పోపు వేయించుకున్న తర్వాత మిరపకాయలు నేను లాస్ట్లో యాడ్ చేసి దాంట్లో ఈ బచ్చల కూర, అల్లం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఇది చక్కగా దగ్గరికి మగ్గిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టిన కందని కలుపుకుందాం. ఈ గ్రైండర్లో మనం ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క చక్కగా మనం మిక్సీలో వేసేసుకున్నాం. ఇలా వేయడం వలన ఆవ చక్కగా దానికి అంటి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు చూసారా, ఇది కంద చక్కగా ఇది ఉడికిపోయింది. దీన్ని మనం గరిటతో మెత్తగా మ్యాష్ చేసేసామంటే మనం పోపులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్లీ ఆయిల్, అంటే మన నువ్వుల నూనె. నేను సాధారణంగా ఈ నువ్వుల నూనె ఎక్కువగా వాడుతూ ఉంటాను. అందులో ఇలాంటి ట్రెడిషనల్ కూరలు, పచ్చళ్ళు అన్నప్పుడు తప్పకుండా ఈ ఆయిలే బాగుంటుంది మనకి. దీనివల్ల మనకి ఇప్పుడు అన్ని చోట్ల వింటూనే ఉన్నాం ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సో మనం ఇందులో నువ్వుల నూనె 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం పోపు సామాన్ అంతా చేర్చి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని అప్పుడు దాంట్లో బచ్చలి కూర వేసి చక్కగా బచ్చలి కూర మగ్గిన తర్వాత కంద యాడ్ చేద్దాం. బచ్చలి కూర ఎంత చక్కగా దగ్గరకు వచ్చేస్తుందో చూసారా. ఇప్పుడు మనం తగినంత ఉప్పు చేర్చేసి కంద కూడా యాడ్ చేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసాను. ఇందులో కొంచెం కరివేపాకు కూడా,
మీకు ఇంగ్రీడియంట్స్లో మొట్టమొదటి చూపించవలసిన వాటిలో యాక్చువల్గా కరివేపాకు చూపించలేదు. కరివేపాకు కూడా వేసాం. ఇందులో ఇప్పుడు కంద వేసేస్తాం. కంద అంతా వేసేసి చక్కగా కలిపేసాము. ఎప్పుడు కూడా ఆవ మనం కలుపుకోవడానికి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఆవ కలుపుకోవాలి. స్టవ్ మీద ఉండగా కనుక ఆవ చేరిస్తే చేదు వస్తుంది. ఆఫ్ చేసిన తర్వాత మనం చక్కగా ఆవ కలుపుదాం. ఇందులో చక్కగా ఉడికిపోయింది, ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ ఆవ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా నాలుగు మూలల బాగా దీంట్లో కలిసేటట్టుగా కలుపుకుని అప్పుడు సర్వింగ్ బౌల్. కందా బచ్చలి ఎంత అందంగా తయారైందో చూసారు కదా. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆవ పట్టి అంతా నాలుగు మూలలా కలిపి అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆవ వల్ల చేదు రాదు. సో మీరందరూ కూడాను ఈ రెసిపీని ఫాలో అయ్యి కందా బచ్చలి చాలామంది పెట్టమని అడిగారు. బట్ చాలా లేట్ అయింది, వెరీ సారీ. తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అయ్యి మీరు అందరూ కూడాను ఈ కందా బచ్చలిని చేసుకుని మీ అందరి అభిప్రాయాలు ఛానల్లో షేర్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను.